హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి గైస్ ఎవరైతే మన పేపర్ అనాలిసిస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయబోతున్నాను సో ఈ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ వన్ ట్వంటీత్ వరకు కూడా మన ఛానల్ ద్వారా వస్తున్న పేపర్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి కొంచెం డిలే అవుతాయి అండ్ దాన్ని మీరు అర్థం చేసుకోండి అండ్ మళ్ళీ ట్వంటీ తర్వాత ట్వంటీ ఫస్ట్ నుండి కరెంట్ అఫైర్స్ అనేవి అప్డేట్ చేయడంతో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ అవుతాయి అండ్ కాబట్టి వీడియో మీరు రెండు వరకు చూడండి చాలా అప్డేట్స్ని అయితే కవర్ చేయొచ్చు ఫ్యూచర్ ఎగ్జామ్స్కి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ వీలైనంత వరకు నేను కరెంట్ అఫైర్స్ని డైలీ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను బట్ పేపర్ అనాలసిస్ మాత్రం ట్వంటీ వరకు కూడా అప్డేట్ అయితే కాలేదు చూడండి ఎందుకంటే నాకు పేపర్తో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరిగింది సో దానివల్ల అయితే నేను ఈ ట్వంటీ వరకు కూడా వీడియోస్ని అయితే హోల్డ్ చేయబోతున్నాను పేపర్ అనాలిసిస్ మెయిన్గా బట్ కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాక్సిమం అప్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది ఫస్ట్ ఆర్టికల్ గమనిస్తే గమ గమనించినట్టయితే ఆర్టిమిస్ వన్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆరంభం చూడండి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా రూపొందించిన ఆర్టిమిస్ వన్ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనమాట స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఇది కెనడా అంతరిక్ష కేంద్రం నుంచి కెనేడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది అయితే తుఫాన్తో రాకెట్కు కలిగిన నష్టం వల్ల మరోసారి ఈ ప్రయోగం వాయిదా పడే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు ఈ దఫ ప్రయోగంలో వ్యోమగాములను కాకుండా మానవ ఆకృతిలో ఉండే డమ్మీలను నాసా పంపుతోంది ఫస్ట్ ఆగస్టులో ఆటోమిస్ వన్ నింగిలోకి పంపాలని భావించినప్పటికీ ఇంధన లీకేజీలు తుఫాన్ల వల్ల అది కంప్లీట్గా పెండింగ్లోకి వచ్చింది ఈ రాకెట్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో వ్యోమగాములను పంపాలని అమెరికా ఆలోచన చేస్తుంది ప్రజెంట్ అయితే బొమ్మల ద్వారా పంపిస్తారు అది సక్సెస్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వారా ఇంకొన్ని చేంజెస్ చేసి అప్పుడు వ్యోమగాములను పంపుతారనమాట నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ పదవికి సౌమ్య స్వామినాథన్ రాజీనామా అండి భారత్లో సేవలు కొనసాగిస్తానని వెళ్ళడి ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరికీ తెలుసు కదా డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది యునైటెడ్ నేషన్స్ కింద పనిచేసే ఒక ఆరోగ్య సంస్థ అనమాట దీని చీఫ్ సైంటిస్ట్గా డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఆ బాధ్యతల నుంచి వైద్య సిద్ధమయ్యారు ఈమె ఒక ఇండియన్ అనమాట ఆమె డబ్ల్యూహెచ్ఓలో చీఫ్ సైంటిస్ట్గా అపాయింట్ కావడం జరిగింది ఇప్పుడు ఆమె ఆ పదవి నుండి వైద్యులిగేందుకు రెడీ అయ్యారు పదవి విరమణకు రెండేళ్ళు ముందుగా ఈ నెల ముప్పై రాజీనామా చేయనున్నట్లుగా ప్రకటించారు రాజీనామా తర్వాత ఇండియాలో ఉంటూ తన సేవలను కొనసాగిస్తానని ఆమె అనౌన్స్ చేశారు అరవై మూడేళ్ళ స్వామినాథన్ డబ్ల్యూహెచ్ఓలో ఐదేళ్ల పాటు పనిచేశారు ఇకపై పరిశోధన విధానపరమైన అంశాలపై పనిచేయాలని భావిస్తున్నా డబ్ల్యూహెచ్ఓ ప్రణాళికలను ఆచరణలోకి తీసుకురావాలని కోరుకుంటున్నా అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది నిపుణులతో అభిప్రాయాలు ఆలోచనలు పంచుకునే అవకాశం వచ్చింది అండ్ ఇంకా ఎక్సెట్రా ఎక్సట్రా మొత్తానికి ఆమె ఆలోచన చెప్పుకొచ్చారనమాట ఇండియాలో తన సేవలను సర్వీస్ చేస్తానని బట్ ఈమె ప్రజెంట్ సో డబ్ల్యూహెచ్ఓలో చీఫ్ చీఫ్ సైంటిస్ట్ అండి చీఫ్ సైంటిస్ట్ అంటే ఒక విధంగా చెప్పాలంటే సైంటిస్టులో వన్ ఆఫ్ ది హెడ్ అనమాట ఈమె ఓకే తర్వాత డిబేట్ పీఠభూమి నుంచి సూర్యుడిపై పరిశోధనలు అండి ఓకే సో డిబేట్ పీఠభూమి గురించి నేను ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్ చెప్పాను ఇది మన ఇండియాకి చైనాకి మధ్య ఉండే పీఠభూమి అనమాట డిబేట్ భూభాగం ఇది అయితే ఇక్కడ చైనా ఏం చేయబోతుంది ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం అంతరిక్ష పరిశోధనల విషయంలో చైనా క్రమంగా దూసుకుపోతుంది మన తెలుసు లాస్ట్ తన మిషన్ అంటే తన లాస్ట్ ప్రయోగాన్ని కూడా సక్సెస్ఫుల్గా తన ఓన్ స్పేస్ స్టేషన్కి తయారు చేయడానికి పంపించింది దాని గురించి డిస్కషన్ కూడా చేశాం అయితే చంద్రుడిపై శాశ్వతంగా నీడలో ఉండిపోయే ప్రాంతాలపై పరిశోధనల నుంచి గ్రహ సకలాలపైకి వ్యోమన నౌకలను పంపడం వరకు అనేక ఆలోచనలు చేస్తుంది ఇప్పుడు సూర్యుడి వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి శక్తివంతమైన టెలిస్కోపులను రెడీ చేస్తుంది అన్నమాట అది డిబేట్ పీఠభూమిపై డావోచింగ్ సోలార్ రేడియో టెలిస్కోప్ నిర్మాణాన్ని చైనా పూర్తి చేసిందండి ఏంటండి డావోచింగ్ సోలార్ రేడియో టెలిస్కోప్ సో దీనిని డిఎస్ఆర్టీ అంటారు దీన్ని అయితే కంప్లీట్ చేసింది వచ్చే ఏడాది జూన్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించే వీలుంది ఒకటి పాయింట్ నాలుగు కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని చైనా అయితే కన్స్ట్రక్ట్ చేసింది దీన్ని సాయంత్రం అంతరిక్షం భూ వాతావరణంపై బానుడి అంటే సూర్యుడి ప్రభావం గురించి పరిశోధన చేస్తుంది ఈ టెలిస్కోప్లో మూడు వందల పదమూడు డిష్ హంటీనెలు ఉంటాయి ఒక్కో దాని వెడల్పు ఆరు మీటర్లు ఉంటుంది ఇవన్నీ కలిసి ఒక భారీ టెలిస్కోప్గా ఏర్పడ్డాయి దీని వెడల్పు మూడు పాయింట్ పద్నాలుగు కిలోమీటర్లు అండి రేడియో తరంగ దైర్ఘ్యాలతో ఇది సూర్యుడిని చిత్రీకరిస్తుంది సూర్యుడి నుంచి అకస్మాత్తుగా వచ్చే రేడియోధార్మిక విస్ఫోటనాలను కరోనాల్ మాస్ ఇంజెక్షన్ ఇంజక్షన్లుగా పిలుస్తారు అవి విశ్వంలో చాలా దూరం వ్యాపిస్తాయి ఇలాంటి పరిణామాలకు దారితీసే అంశాల గురించి అర్థం చేసుకోవడానికి డావోచింగ్ టెలిస్కోప్ యూజ్ అవుద్ది సూర్యుడిలో వస్తున్న మార్పులను కూడా ఇది పరిశోధిస్తుంది పెద్ద సంఖ్యలో డిష్యులతో కూడిన భారీ టెలిస్కోప్ వల్ల శక్తివంతమైన రేణువుల నుంచి వెలువడే బలహీన సంకేతాలను పసిగట్టడం వీలవుద్ది ఈ సమాచారం సాయంతో సీఎంఈల గురించి ముందస్తు హెచ్చరికలు చేయడానికి వీలవుద్ది అండ్ ఆ రేడియో ధార్మిక జ్వాలలు పొడమిని అంటే భూమిని ఎప్పుడు తాకుతాయో అనేది తెలుసుకొని అప్రమత్తం కావచ్చని చెప్తోంది అనమాట భూమిపై అతిపెద్ద పీఠభూమి కావడం వల్ల డిబెట్ను ఈ ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ చేసుకున్నారట అండ్ అక్కడి నుంచి చాలా స్పష్టంగా ఆకాశాన్ని చూడొచ్చట అండ్ మెరిడియన్ ప్రాజెక్ట్లో భాగంగా చైనా ఈ టెలిస్కోప్ నిర్మాణాన్ని చేపట్టింది ఇందులో మింగ్టాను ఇంటర్ ప్లానెటరీ సింటిలేషన్ టెలిస్కోప్ కూడా ఉంది అండ్ ఇన్నర్ మంగోలియాలో ఇది ఏర్పాటు అవుతుంది అందులో వంద డిష్లు ఉంటాయి ఇది సో భారీ టెలిస్కోప్ని డిబిటెన్లో డిబిటెన్ పీఠభూమిలో చైనా అయితే కన్స్ట్రక్ట్ చేసిందండి గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది సూర్యుడి మీద పరిశోధన చేయడానికి తర్వాత ఆ పద్దెనిమిది నింగిలోకి విక్రమ్ ఎస్ సో విక్రమ్ యస్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మన ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఓకేనా ప్రైవేట్ రాకెట్ గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఆ దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించిన కంపెనీగా చరిత్ర సృష్టించేందుకు హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ అయిన స్కై స్కై రూట్ ఎరోస్పేట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఫ్యూచర్లో ఖచ్చితంగా దీనిండి మనకి క్వశ్చన్స్ వస్తాయి ఈ కంపెనీ రూపొందించిన విక్రమ్ ఎస్ రాకెట్ను ఈ నెల పద్దెనిమిది ఉదయం పదకొండు ముప్పై గంటలకు శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో లాంచ్ ప్యాడ్ నుంచి ఆకాశంలోకి పంపుతారు ఈ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయ్యాయట ఇస్రో సైంటిస్టులు సమావేశమై ప్రయోగ తేదీని ఖరారు చేశారట విక్రమ్ ఎస్ ప్రయోగం తమకు ఎంతో ప్రతిష్టాత్మైందని శ్రీహరికోట నుంచే ప్రయోగించే తొలి ప్రైవేట్ రాకెట్ ఇదేనని కూడా చెప్తున్నారు అండ్ ఇస్రో ప్రయోగిస్తున్న తొలి రాకెట్ ఇదే మన దేశంలో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఏది అని మీకు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో అడిగితే విక్రమ్ ఎస్ అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్యూచర్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి చాలా ఎగ్జామ్స్లో తర్వాత అంటే ఇక్కడ ఎలా అడుగుతాడంటే అది ఏ కంపెనీ డెవలప్ చేసింది దీన్ని ఎక్కడి నుండి ప్రయోగించారు అంటే దీని పేరేంటి ఇదంతా కూడా అడుగుతాడు వీలైతే తేదీ కూడా అడుగుతాడండి ఆ తేదీని గుర్తుపెట్టుకోవాలి నవంబర్ ఎయిటీన్ ఏంటండి నవంబర్ సో ఎయిటీన్త్ అని గుర్తుపెట్టుకోండి అది కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ ఇక్కడ మీరు చూసుకుంటే కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ నుంచి పురస్కారాన్ని స్వీకరిస్తున్న మోహన్ అండి చూడండి జాతిపిత మహాత్మా గాంధీపై తాను రాసిన బాలల తాతా బాపూజీ గేయ కథకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం అండి దక్కడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కవి రచయిత డాక్టర్ పత్తిపాక మోహన్ సంతోషం ప్రకటించారండి ఢిల్లీలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ కంబార ఇది గుర్తుపెట్టుకోవాలి పై ఈ అవార్డును పత్తిపాక మోహన్కు అందజేశారు పురస్కారంతో పాటు ఆయనకి యాభై వేల రూపాయల చెక్కు తామరపత్రాన్ని పత్తిపాక మోహన్కు ప్రదానం చేశారు దేశవ్యాప్తంగా ఇరవై రెండు భాషల్లోని రచయితలకు ఈ అవార్డులు అందించి సత్కరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె శ్రీనివాసరావు పలువురు సాహిత్యవేత్తలు పాల్గొన్నారు గుర్తుపెట్టుకోండి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ బాలల సో సాహిత్య పురస్కారం అందుకున్న తెలుగు వ్యక్తి సో డాక్టర్ పత్తిపాక మోహన్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇది ఆయన రాసిన బాలల తాత బాపూజీ గేయకథకు ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ బాలల సాహిత్య పురస్కారం లభించింది ఈ పురస్కారం కింద యాభై వేల రూపాయల చెక్కు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ టూలో మొత్తము సో ఇరవై రెండు భాషలలో అయితే రచయితలకి అవార్డులు ఇచ్చారు అది కూడా బాలల సాహిత్య పురస్కారాలు ఇచ్చారండి నెక్స్ట్ విఎల్ఎస్ ప్లేయర్పై సారీ విఎల్సీ సో విఎల్సి ప్లేయర్ అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఈ ప్లేయర్ పై నిషేధం వ్యక్తివేత యాక్చువల్గా ఆల్రెడీ ఈ ప్లేయర్ ఈ ప్లేయర్ ప్లేయర్పై బ్యాన్ విధించినట్లుగా నేను ఆల్రెడీ సో ఫ్యూచర్ పేపర్ అనాలసిస్లో చెప్పాను అయితే దీని మీద ఉన్న ఏదైతే బ్యాన్ ఉందో ఆ బ్యాన్ని ఇండియా అయితే ఇప్పుడు తొలగించిందండి సో ఈ ప్లేయర్ను ఇక ఇండియాలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఈ వీఎల్సీ వెబ్సైట్ను కేంద్రం ఏడాది స్టార్టింగ్లో బ్యాన్ చేయగా తాజాగా దాన్ని మళ్ళీ ఆ బ్యాన్ అయితే తీసేసింది యూజర్స్ వీడియో లాన్స్ వెబ్సైట్కి వెళ్ళి వీఎల్సీ మీడియా ప్లేయర్ను డౌన్లోడ్ చేసుకొని సో ఆ వెబ్సైట్ ద్వారా మనం మనం మూవీస్ని కానీ వీటిని యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పటివరకు విఎల్సీ మీడియా ప్లేయర్కు ఏడు పాయింట్ ముప్పై కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు అయితే ఈ వెబ్సైట్పై కేంద్ర సర్కారు ఎందుకు నిషేధం విధించిందో ఇప్పటికీ తెలియదు పొరపాటును బ్యాన్ చేసి ఉంటుందనే అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సో దాంతోపాటు కొన్ని లిటికేషన్స్ కూడా ఉన్నాయి ఏంటి అంటే మనకి చాలా ఫ్రీ సోర్సెస్ నుండి రీసెంట్గా రిలీజ్ అయ్యే మూవీసెస్ కానీ చాలా వెబ్ సిరీసెస్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యే మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ వీటన్నింటినీ మనము చూడడానికి వీలైన ప్లేయర్ అనమాట విఎల్సీ ప్లేయర్ అందువల్ల దీన్ని ఆ కోణంలో కూడా బ్యాన్ చేసి ఉండొచ్చు బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అండ్ చాలా ప్లేయర్స్ మీద వేసిన అంటే చాలా యాప్స్ మీద వేసిన అండ్ అప్లికేషన్స్ మీద వేసిన బ్యాన్తో పాటు వీటి మీద కూడా వేశారనమాట కాకపోతే దీని మీద వేసిన ఏదైతే పర్టికులర్ బ్యాన్ ఉందో దాన్ని ఇప్పుడు తీసేశారు సైన్యాన్ని విమర్శిస్తే పౌరసత్వం రద్దండి పౌరసత్వం అంటే ఏంటి నేను ఈ దేశస్తుని అని తెలియజేయడానికి ఉండే ఒక ప్రధానమైన గుర్తింపు సో అయితే రష్యా ఏం చేయబోతుందంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు వాళ్ళ పార్లమెంట్లో కొత్త అంటే ఉన్న చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదించారంట ఆ సవరణ ఏంటి అంటే సో ఆ దేశానికి రష్యా దేశానికి చెందిన ఎవరైతే సైనికులు ఉంటారో వాళ్ళని ఎవరైనా విమర్శించారనుకోండి క్రిటిసైజ్ చేశారనుకోండి ఆ క్రిటిసైజ్ చేసిన వ్యక్తి యొక్క పౌరసత్వాన్ని రద్దు చేసేలా అధికారులకు వీలు కల్పించబోయే కల్పించబోతున్నట్లుగా దానికి సంబంధించిన చట్ట సవరణ చే ఉన్న చట్టాల్లోనే సవరణ చేయబోతున్నట్లుగా సో ప్రతి తెలిపారు రష్యా సైన్యాన్ని విమర్శించిన వారిని ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిని సో క్రిమినల్స్గా పరిగణించి వారి రష్యన్ పాస్పోర్ట్లను పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఈ సవరణలో పేర్కొన్నట్లుగా అధికార మీడియాయే వెల్లడించింది రష్యాలో కొత్త భూభాగాలు విలీనం ఫలితంగా పాస్పోర్ట్ ద్వారా రష్యా పౌరసత్వాన్ని పొందిన వారిని ఈ చట్టం టార్గెట్ చేయనుంది అది సో ఎవరైనా ఆ రష్యాలో ఉంటూ రష్యా పౌరసత్వాన్ని అనుభవిస్తూ రష్యా వాళ్ళైనా సరే వాళ్ళ సైన్యాన్ని కానీ లేదంటే సో వాళ్ళ దేశం గురించి తప్పుడుగా సమాచారం కానీ ఎవరైనా సరే పాస్ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ క్రిమినల్ ప్రొసీజర్స్తో పాటు వాళ్ళ పౌరసత్వాన్ని పాస్పోర్ట్స్ అన్నింటినీ కూడా రద్దు చేస్తారు సో ఇది మెయిన్గా ఏదైతే రష్యా కొత్త భూభాగాలను తలలో కలుపుకుందో ఆ నాలుగు భూభాగాల గురించి ఆల్రెడీ నేను క్లారిటీగా చెప్పాను సో ఆ భూభాగాల వాళ్ళు రష్యా చేసిన పని కానీ నచ్చకపోతే చాలామంది క్రిటిసైజ్ చేస్తారు అదేవిధంగా విమర్శలు చేసి తప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అందులో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు నేనేం నన్ను బలవంతంగా అందులో జాయిన్ చేశారు దాని గురించి నేను నెగిటివ్గా వేరే వాళ్ళతో కానీ వేరే దేశంతో కానీ నేను పాలు పంచుకుంటాను పాలు పంచుకుంటాను కదా అనుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చిన ఏదైనా విషయం మీద మనం చెప్తాం కదా బయటకి బయట వాళ్ళకి అలా జరుగుతుంది మన ఉద్దేశంతో ఈ కొత్త చట్ట సవరణ చేయబోతుంది రష్యా నెక్స్ట్ పులుల సంరక్షణకు కొత్తగా దళం ఏర్పాటుకు ఎన్టీసీఏ సూచన తెలంగాణలో రెండు టైగర్ రిజర్వ్ నిర్వహణపై కితాబు చూడండి తెలంగాణలో పులు సంరక్షణకు ప్రత్యేక టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలని జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఎన్టీసీఏ ఎన్టీసీఏ ఓకేనా సో ఎన్టీసీఏ వచ్చేసి చెప్పడం జరిగిందనమాట అంటే ఇది నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అనమాట ఈ ఎన్టీసీఏ ప్రతిపాదన చేసింది అందులోని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖకు సూచించింది మరిన్ని బేస్ క్యాంపులను సైతం ఏర్పాటు చేయాలని చెప్పింది రాష్ట్రంలో ఉన్న అంటే తెలంగాణ రాష్ట్రంలో అమరాబాద్ కవ్వాల్ పులుల అభయారణ్యాల్లో వారం రోజులు పర్యటించిన అథారిటీ బృందం అరణ్య భవన్లో ఆర్ఎం డూబ్రియాలతో సోమవారం మీటింగ్ ఏర్పాటు చేసి రెండు టైగర్ రిజర్వ్ల నిర్వహణ జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా ఉందని ఎన్టీసీఏ అధికారులు ధీరేంద్ర సుమన్ నితిన్ ఖగోత్కర్ ప్రశంసించినట్లుగా అటవీ శాఖ అధికారులు తెలిపారు అండ్ దేశవ్యాప్తంగా టైగర్ రిజర్వులో పనితీరు నిర్వహణపై నాలుగేళ్లకు ఒకసారి ఎన్టీసీఏ ముదింపు చేస్తుంది అనమాట అంటే ఆ రిపోర్టింగ్ చేస్తుంది అంటే వెళ్ళి స్వయంగా వెళ్ళి పర్యవేక్షణ ఇవన్నీ చేస్తుంది ఇందులో భాగంగా తెలంగాణలో టైగర్ రిజర్వ్ను అథారిటీ అధికారులు పరిశీలించారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే టైగర్ ప్రొటెక్షన్ ఫోర్సెస్ని అంటే పర్టికులర్గా పులులను సంరక్షించడానికంటూ కొన్ని ఒక దళాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసిందనమాట సో ఇది ఫ్యూచర్లో ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద డిసిషన్ తీసుకొని దీనికంటూ ఒక దళాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది అయితే తెలంగాణ అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఇతర కారిడార్ల నుంచి పులుల కుర్రు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి మహారాష్ట్రలో తడోబా తిప్పేశ్వర అభయారణ్యాల్లో పులులు పెరిగాయి అవి కవాల్కు వచ్చి స్థిరపడే అవకాశాలు ఉన్నాయి కోరి ఏరియాలో గ్రామాల తరలింపుకు వేగవంతం చేయాలి కారిడార్లో మిగతా ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించాలి టైగర్ రిజర్వ్లో తునికాకు సేకరణకు నియంత్రించాలని ఎన్టీసీఏ అధికారులు చెప్పారండి సో అంటే ఏంటి అంటే ఏవైతే అభయారణ్య ప్రాంతాలకు దగ్గరగా ఉండే గ్రామాలు కావచ్చు అందులో కొంతమందిని విసిస్తున్న తెగలు కావచ్చు వాళ్ళని వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచన కూడా చేశారట తెలంగాణ అధికారులకి నెక్స్ట్ పాఠశాలల్లో ఆర్థిక పాఠాలు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని మనము ఆర్బీఐ అంటాం అనమాట ఇది మన ఇండియాకి సెంట్రల్ బ్యాంక్ అండి మన ఇండియాకి ఇది సెంట్రల్ బ్యాంక్ అయితే ఈ ఆర్బీఐ అదేవిధంగా ఇతర నియంత్రణ సంస్థలు కలిసి రూపొందించిన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని దీన్ని ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ అంటాం తమ పాఠ్యాంశాల్లో చేర్చేందుకు వివిధ రాష్ట్రాల పాఠశాల విద్యా బోర్డులు అంగీకారం తెలిపాయని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ శర్మ అనౌన్స్ చేశారు సిక్స్త్ టు టెన్త్ క్లాసెస్ స్టూడెంట్స్కు పాఠశాల స్థాయి నుంచి ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లుగా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్పై నిర్వహించిన సాధన్ జాతీయ సదస్సులో ఆయన వెల్లడించారు మూడు రాష్ట్రాల మినహా దేశం మొత్తం ఈ ప్రోగ్రామ్లో తమ పాఠ్యాంశాల్లో చేర్చుకునేందుకు అంగీకారం తెలిపాయట ఓకేనా అంటే ఒక విషయం చెప్తానండి ఇప్పుడు నాకు తెలిసి మ్యాక్సిమం ఈ పేపర్ అనాలసిస్ చూసే వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అయ్యి ఉంటారు అంటే మీన్స్ స్టూడెంట్స్ మీన్స్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ అయ్యి ఉంటారు కొంతమంది కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ ఉంటారు చదువు అంతా కంప్లీట్ అయిపోయి ఓన్లీ కాంపిటేటివ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఒకవేళ మీకు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ లెటర్స్ లేకపోతే అంటే ఆర్థిక అక్షరాస్యత అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ ఇలా చాలా అంశాల మీద మీకు అవగాహన లేకపోతే అవగాహన పెంచుకోండి చాలామంది అంటారు అరే డబ్బు ఏమైనా తీసుకుపోతావా డబ్బు ఏమైనా తింటావా అని చాలామంది అంటారు సో అలాంటి వాళ్ళకి మీరు ఎప్పుడైనా ఒక సమాధానం చెప్పండి మీరు డబ్బులు లేకుండా గుర్తుపెట్టుకోండి మీరు డబ్బులు లేకుండా మీ ఇంటిని వారం పాటు నడిపించండి అని ఒక్క ప్రశ్న అలా వాళ్ళకి వెయ్యండి ప్రశ్న ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలాంటి డైలాగ్స్ సినిమా డైలాగులు డబ్బు ఒకటే శాశ్వ డబ్బే శాశ్వతం కాదు ఇలా కబుర్లు చెప్పే వాళ్ళని ఎప్పుడు నమ్మ అంటే నేను చెప్పేది ఏంటంటే నమ్మకండి సో డబ్బుకి ఒక వాల్యూ ఉంది అర్థమైందా దానికంటే ఒక వ్యవస్థ నడుస్తోందంటే దేనికి కారణం కారణం ఏంటి అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి ఓకేనా మరి మనం ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఎందుకు అనుకుంటున్నాం లేదా ఒక ఉద్యోగం సంపాదించాలని ఎందుకు అనుకుంటున్నాం డబ్బుల కోసమే కదా లేదంటే ఇంకేదైనా ఆలోచన ఉందా మనం మూడు పూటలు తినడానికి మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడానికే కదా ఉద్యోగం చేస్తుంది ఉద్యోగం కావాలనుకుంటుంది అదంతా దేని ద్వారా అవుతుందండి ఉద్యోగం ద్వారా అవ్వదు ఉద్యోగం చేయడం ద్వారా వచ్చే డబ్బుల ద్వారా జరుగుతుందనమాట ఓకేనా సో అంతేకాకుండా మనకు వచ్చిన డబ్బుని ఏ విధంగా సేవ్ చేయాలి ఏ విధంగా మనం ఆ డబ్బుని ఇంకా రెట్టింపు చేసుకోవాలి అది కూడా ఎలాంటి ఆర్థికపరమైన భయం లేకుండా డబ్బుని ఏ విధంగా సెక్యూరిటీతో పాటు దాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలి అంటే తప్పుడు మార్గాల్లో కాకుండా ఉన్న ఉన్న మంచి అంటే లైక్ ఇప్పుడు చాలామంది అంటారు అరే మనం ట్రేడింగ్ ఇది ఇది చేయకూడదు డబ్బులు పోతాయి సో ట్రేడింగ్ చేయడం తప్పు కాదండి ట్రేడింగ్ మీద అవగాహన ఇప్పుడు నేను చెప్పినట్టుగా లిటరసీ ట్రేడింగ్ లిటరసీ లేకుండా దాని మీద ఇప్పుడు ప్రయోగం చేయకూడదు నేర్చుకొని మన తెలుగును ఉపయోగిస్తూ మంచి పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తూ ఇన్వెస్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందాలన్నమాట అది తెలివైన పద్ధతిలో పొందాల్సి ఉంటుంది ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ట్రేడింగ్ అనేది ఏం ఇల్లీగల్ కాదు మన ఇండియాలో లేగలే దానికి కారణం ఏంటంటే ట్రేడింగ్ అంటే ఏంటంటే ప్రస్తుత మార్కెట్ వ్యయంపై మనం పెట్టుబడి పెట్టి సో మార్కెట్ హెచ్చుతగ్గులను అంచనా వేసి తెలుగుగా ప్రాఫిట్స్ని రాబట్టడం అయితే ఇంకొక విషయం ఇందులో మనం సరిగా అంచనా వేయకపోవడం వల్ల మన అంచనా ఒకసారి ఫ్లాప్ అవడం వల్ల నష్టాలు వస్తాయి కానీ మన అంచనా ఎప్పుడైతే సరిగా వేసుకొని మంచి పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకుంటామో అప్పుడు లాభాలు ఉంటాయి ఇప్పుడు నేను ఏ యాప్ని ప్రమోట్ చేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా పేపర్ అనాలిసిస్లో చెప్పాను ట్రేడింగ్ని ట్రేడింగ్లో చేయాలి అంతేగాని డబ్బులు వస్తున్నాయని ఎవడో చెప్పాడు ఎక్కడో విన్నామో అని వెళ్ళి డబ్బులు పెట్టేసి డబ్బులు పోగొట్టుకోవడం కాదు మంచి ఇన్స్టిట్యూట్లో మంచిగా దాని గురించి లెర్న్ చేసుకున్నా లేదా మీ చుట్టుపక్కల వీటి గురించి తెలిసే వాళ్ళ మీద సో మీరు అంటే స్టాక్ మార్కెట్స్ మీద మంచి అవగాహన ఉండే వాళ్ళతో మీరు కలిసి తెలుసుకొని ఇలా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకేనా సో ఎందుకంటే చాలామంది ప్రముఖులు మన ఇండియాలో చేస్తున్నారు రీసెంట్గా అలాంటి ఒక ప్రముఖుడు చనిపోయాడు అతని పేరు మీకు ఒకవేళ గుర్తుంటే కామెంట్ చేయండి సో ఎనీవే మొత్తానికి పిల్లలకి మీరు చూసారా ఇది చెప్తున్నాను కదా ఈ డబ్బులే శాశ్వతం కాదు డబ్బులే మనకి తిండి పెట్టమని చాలామంది చెప్తారు కదా కబుర్లు నమ్మకండి సో ఆర్బిఐయే చెప్తుంది మీరు స్కూల్ స్థాయి నుండే అందరికీ ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ లిటరసీ మీద అవగాహన పెంచడానికి దాని మీద పాఠ్యాంశాలు రూపొందించండి అని ఎందుకంటే డబ్బును మనం ఎలా దాచుకోవాలి ఎలా దాన్ని పొదుపు చేయాలి ఏ విధంగా దాన్ని ఖర్చు చేయాలి ఏ విధంగా దాన్ని మనము రెట్టింపు చేసుకోవాలి దాన్ని మన ఫ్యూచర్ ప్లాన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి మన పిల్లలకి మన ఫ్యామిలీకి ఎలా దాన్ని మేనేజ్ చేయాలనే విషయాల మీద పిల్లలకు తెలియాలి అసలు మనం డబ్బులు ఎలా సంపాదించగలుగుతున్నాం డబ్బులు ఎలా వస్తున్నాయి ప్రభుత్వానికి డబ్బులు ఎలా వస్తున్నాయి ప్రభుత్వం ఎలా డబ్బులు ఖర్చు పెట్టగలుగుతుంది అది ప్రజల కోసం ఎలా ఖర్చు పెట్టగలుగుతుంది మళ్ళీ ఎలా డబ్బులు రాబట్టగలుగుతుంది ఎందుకు ఈ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది ఎందుకు ఈ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేస్తుంది ఎందుకు రోడ్లు వేస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ తెలియాలి కదా ఇవన్నీ తెలియాలంటే ఫైనాన్స్ అంతా ఫైనాన్స్ మీద ఆధారపడి ఉంటుందండి ఓకే ఎనిమిది ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భూతాపానికి కారణం ఏం కాదు ఎవరు చెప్తున్నారు ఇక్కడ మన భారత పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు మిడిల్లో ఈయన ఈయన ఏం చెప్తున్నారంటే భూమి తాపానికి అంటే భూమి వేడెక్కిపోవడానికి కారణం ఏం కాదు అని ఆయన చెప్తున్నారు అయితే ఈయనకి చిత్రంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి రిచా శర్మ ఓకే ఇత ఈవిడ రిచా శర్మ ఇక్కడ ఉన్నది ఈజిప్ట్లో భారత రాయబారి అజిత్ గుప్టే ఓకేనా సో అతను ఏం చెప్పారు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఎందు ఎక్కడ మాట్లాడారు ఆయన కాప్ కాప్ ట్వంటీ సెవెన్ సదస్సులో చూడండి ఇప్పటికే పెరిగిపోయిన పొడమి ఉష్ణోగ్రతల విషయంలో పొడమి అంటే ఏంటి భూమి ఉష్ణోగ్రతల విషయంలో అభివృద్ధి చెందిన దేశాలను తమకు ఒకే ఘాటన కట్టవద్దు అని భారత్ గట్టిగా గలం వినిపించింది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా వెలువరిస్తున్న తొలి ఇరవై దేశాల్లో భారత్ కూడా ఒకటి తమతో పాటు వీటన్నింటిపై దృష్టి సారించాలని ధనిక దేశాలు చేసిన ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుంది ఈ విషయంలో చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ భూటాన్ వంటి భావసారూప్య దేశాలు మనకు బాసటగా నిలిచాయి వాతావరణ మార్పులపై ఈజిప్ట్లో జరుగుతున్న కాప్ ట్వంటీ సెవెన్ చర్చల్లో ఈ దేశాలు తమ వాణి వినిపించాయి ఉద్గారాలను గణనీయంగా తగ్గించడంలో తమతో పాటు భారత్ చైనా వంటి దేశాలు ముమ్మర చర్యలు చేపట్టాలని అభివృద్ధి చెందిన దేశాలు కోరుకుంటున్నాయి అయితే నైన్టీన్ నైన్టీన్ కంటే ముందు భూగోళానికి జరిగిన ప్రధాన నష్టానికి తాము కారణం కాదని వర్తమాన దేశాలు వాదిస్తున్నాయి చేపట్టు తలుచుకున్న ఉపశమన చర్యలేవి పారిస్ ఒప్పందాన్ని తిరగడ అంటే తిరగదోడడానికి దారి తీయకూడదని పరిస్థితుల ఆధారంగా ఆయా దేశాల కానీ వాతావరణమైన కట్టుబాట్లు ఉండాలనేది ప్యారిస్ సదస్సులో కుదిరిన అంగీకారమని అవి గుర్తు చేశాయి రెండు వేల పదితో పోలిస్తే రెండు వేల నాటికి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను నలభై ఐదు శాతం తగ్గించాలని గత ఏడాది కాప్ ట్వంటీ సిక్స్ సదస్సులో తీర్మానించారు ఆర్థిక సాంకేతిక సాయాన్ని తమకు అందించకుండా టార్గెట్స్ని సవరించుకోవాలంటే ఎలా అని వర్తమాన దేశాలు ప్రస్తుత సదస్సులో ప్రశ్నించాయి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా సాయం చేస్తేనే కదా మేము చేయగలం మాతో మేము ఒక్కరమే చేసే పని కాదు కదా అని చెప్తున్నాయి అనమాట మొత్తం కర్బన్ ఉద్గారాల్లో ఇరవై శాతాన్ని వెలువరిస్తూ ప్రపంచంలో తొలి స్థానంలో అమెరికా ఉందన్నమాట అంటే ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ లాంటి పదార్థాలను విడుదల చేస్తున్న అంటే ట్వంటీ పర్సెంటేజ్ రిలీజ్ చేస్తుంది అనమాట అమెరికా ఇదే టాపు అంటే ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నాడు ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశం అమెరికా చైనా రెండో స్థానం పదకొండు శాతం రష్యా మూడో స్థానంలో ఏడు భారత్ ఏడో స్థానంలో మూడు పాయింట్ నాలుగు మనం ఏడో స్థానంలో ఉన్నాం అంటే మనకంటే ఆరు దేశాలు ముందు ఉన్నాయన్నమాట ఎక్కువగా కార్బన్ కార్బన్ ఉద్గారాలను రిలీజ్ చేస్తున్న దేశాల్లో మన దేశం కేవలం మొత్తం వంద శాతంలో వంద శాతంలో మనం కేవలం మూడు పాయింట్ నాలుగు శాతమే రిలీజ్ చేస్తున్నాం ఇందులో ట్వంటీ పర్సెంటేజ్ని అమెరికా రిలీజ్ చేస్తుంది పదకొండు శాతాన్ని చైనా రిలీజ్ చేస్తుందండి అది రష్యా మూడో స్థానం సో అయితే వాతావరణ మార్పులపై ఇది ఎక్కడ జరుగుతుంది ఈజిప్ట్లో షర్మ్ ఎల్ షేక్లో ఈజిప్ట్ కాప్ ట్వంటీ సెవెన్ సదస్సు జరుగుతుంది వాతావరణ మార్పులపై చర్చిస్తున్న సదస్సులో రెండో అర్ధభాగం సోమవారం నుంచి స్టార్ట్ అయింది తాజా లక్ష్యంపై చాలా వరకు అనిశ్చిత కొనసాగుతోంది దాదాపు రెండు వందల దేశాల నుంచి వేల సంఖ్యలో పరిశీలకులు నిపుణులు ఉద్యమకర్తలు పాత్రికేయులు దీనిలో పాల్గొంటున్నారు ప్రపంచ దృష్టి అంతా ఈ సదస్సుపై ఉన్నందువల్ల నిర్మాణాత్మక ఆలోచనలతో చర్చలు సాగాలని ఐరాసా వాతావరణ విభాగ కార్యదర్శి స్టైమన్ స్టీల్ విజ్ఞప్తి చేశారు వాతావరణ మార్పులతో ఏవైనా దేశాలు నష్టపోతే ఆర్థిక సాయం అందించే బీమా వ్యవస్థ కూడా ఉండాలని జీ సెవెన్ దేశాలు ప్రతిపాదించాయి శుక్రవారంతో మిగియాల్సిన చర్చలన్నీ అవసరమైతే వారాంతం వరకు పొడిగిస్తారట ఇది ఏం లేదండి సో ఈ కాప్ ట్వంటీ సెవెన్ అనేది పొల్యూషన్ తగ్గించడానికి వాతావరణాన్ని కాపాడడానికి ఏర్పాటైన ఒక టైప్ ఆఫ్ కాన్ఫరెన్స్ లాంటిది అనమాట ఓకే సో ఇందులో ప్రపంచ దేశాలు ఏవైతే ఇందులో ఉన్నాయో ఒప్పందంలో ఉన్నాయో ఈ ఒప్పందంలో ఉండే దేశాలన్నీ ఇందులో పార్టిసిపేట్ అయ్యి డిస్కస్ చేస్తాయి ఏం జరిగాయి ఏం ఫ్యూచర్లో ఏం చెయ్యాలి దానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి ప్రపంచ దేశాలు ఎలా పనిచేయాలి అనే విషయాల మీద మాట్లాడుకుంటారు ఇందులో ఎవరి ఇబ్బందుల్ని ఎవరి విషయాలని వాళ్ళు ఇక్కడ డిస్కస్ చేసి ఎక్స్పోజ్ చేస్తారనమాట అది సో దాని ద్వారా తదుపరి నిర్ణయాలు దీని మీద ఆధారపడి ఉంటాయి అది సో ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ పేపర్ అనాలసిస్ ఓకేనా గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి లేట్ అయినా సరే కరెంట్ అఫైర్స్ కానీ పేపర్ అనాలిసిస్ కానీ లేట్ అయినా సరే ఖచ్చితంగా అప్లోడ్ చేయబడతాయి ఓకేనా అదేం గుర్తుపెట్టుకోకండి కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి పేపర్ అనాలిసిస్ మాత్రం ఏ రోజు ఆ రోజు వస్తుంది రాలేని రోజు ఎందుకు రాలేదనే ప్రశ్న మీలో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒకటే అనుకోండి సో పేపర్స్ అనేవి మనకేం ఫ్రీగా రావండి ప్రతి పేపర్ని బై చేయాలి బై చేయలేని పక్షంలో పేపర్ మనకు రాదు ఓకేనా సో ఎందుకు అంటే చాలామంది అనుకుంటారు పేపర్ అనాలసిస్ ఏంది ఇవన్నీ ఒక పేపర్లో వేవో అనుకుంటారు నేను ఇవన్నీ పొందాలంటే పదకొండు పేపర్లు చెక్ చేస్తే కానీ నాకు ఇవి రావండి పదకొండు పేపర్లు నేను ఎతకాల్సి ఉంటుంది పదకొండు పేపర్లకి నేను పేమెంట్లు చేసుకొని ఆ పేపర్లు డౌన్లోడ్ చేసుకొని అవన్నీ చదివి కట్ చేసే టైం నాకు ఎంత పడుతుందో మీరు ఆలోచించండి నాకు త్రీ అవర్స్ టైం పడితే త్రీ అవర్స్ నేను దాని మీద మార్నింగ్ స్పెండ్ చేస్తే నా మిగతా పనులు ఏమవుతాయండి సో దానికి తగ్గ సపోర్ట్ కూడా మీ దగ్గర నుండి లేకపోవడం నాకు ఇంకా నిరాశను కల్పిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి ఎనివే మొత్తానికి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి